మై లార్డ్ ఇమాన్యుయల్, ఇండియాలో నేను నాలుగు దిక్కులు తిరిగాను. ఎక్కడా ఒక దొంగని ఒక భిక్షగాణ్ణి నేను చూడలేదు. నిజానికి అక్కడ తరగని సంపద ఉంది. మనం ఇది మోస్ట్ సివిలైజ్డ్ అనుకుంటున్నాం, కానీ సివిలైజేషన్ మొదలుపెట్టింది వాళ్ళు. వాళ్ళు బతికే పద్ధతిలోనే వేదాలు మరెన్నో మహత్తరమైన విద్యలు ఉన్నాయి. మొఘల్స్ లాంటి వాళ్ళు వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా ఆ దేశ సంపదల్ని దోచుకోగలిగారు, గాని వాళ్ళ సంప్రదాయాల్ని దెబ్బకొట్టలేకపోయారు. వాళ్ళ బలమే వాళ్ళ కల్చర్, వేదాలు, విద్యలు. వాటిని కొనగొట్టండి, ఇండియాను ఈజీగా దోచుకోవచ్చు. విభజించి పాలించడం, వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయడం ఆనాడే మొదలు. దేశం అస్తవ్యస్తమైంది. అక్కడక్కడ పాలకులు, సామంతరాజులు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్లపై తిరగబడ్డారు. అలా మనకు తెలిసిన మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం సిపాయిల తిరుగుబాటు. అందులో ముఖ్య నాయకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ నేతృత్వంలో ఈ స్వతంత్ర పోరాటం మొదలై 3 మాసాలైంది. 20,000 మందితో యుద్ధాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు 100 మంది మాత్రమే మిగిలాం. రేపు ఉదయం యుద్ధరంగంలో అడుగు పెడితే మన గతి కూడా అదే. ఈ స్వతంత్ర పోరాటాన్ని మనమే మొదలుపెట్టాం. ఇప్పుడు మనమే ఆపేద్దాం. యోధుడు తల తెగిపడ్డా చేతిలో కత్తి వదలకూడదు. యుద్ధంలో ప్రాణం వదిలిన వాడు శివుడితో సమానం దాడుతుంది. పోరాటాన్ని ఆపే హక్కు నీకెవరిచ్చారు? ఆపడానికి మొదలు పెట్టింది నువ్వో నేనొక్క. 100 మంది మేము మిగిలామని భయపడుతున్నారే, ఈ యుద్ధాన్ని మనకన్నా ముందు 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టింది ఒక్కడే. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడా వణికించింది ఒక్కడే. మగబిడ్డ చచ్చి పుట్టాడు నాన్న. అతని పుట్టుకలోనే యుద్ధముంది. ఆ యుద్ధం పుట్టక ముందే మరణాన్ని గెలిచింది. చంపి పుట్టాడయ్యా, వీడికి ఇక మరణం లేదు. అతనొక యోగి, అతనొక యోధుడు, తొలిసారి స్వేచ్ఛాకాంక్షని రగిలించిన రేనాటి సూర్యుడు. నొస్సెంపాలెగాడు జయరామిరెడ్డి తన 2 కూతుళ్లను ఉయ్యాలవాడ పాలెగాడు మజ్జారి మల్లారెడ్డికిచ్చి పెళ్లి చేశాడు. పెద్ద కూతురు 2 బిడ్డలకు జన్మనిస్తే చిన్న కూతురికి కారణ జన్ముడు పుట్టాడని ఆ బిడ్డ 6వ ఏటే అర్థమయ్యింది. అప్పుడు సీమకి కరువొచ్చింది. వర్షం కోసం యజ్ఞం చెయ్యాలి. మజ్జారి వంశంలో జగన్నాథ కొండ మీద దీపం వెలిగించిన వాడే యజ్ఞం చెయ్యాలి. జాతకరీత్యా ఆ బాధ్యతలన్నీ నరసింహారెడ్డికి సంక్రమించాయి. ఇక ప్రతి కార్తీక పౌర్ణమికి నరసింహారెడ్డే దీపం పెట్టాలి. ఆ దీపం తమ జీవితాల్లో వెలుగు నింపుతుందని చుట్టూ ఉన్న 100 గ్రామాల ప్రజల నమ్మకం. వారసులు లేని తాతకు దత్తపుత్రుడై నొస్సంకోటకు తరలి వెళ్లాడు.
దాదా, వాళ్ళని ఎందుకు చంపేశారు? తెల్లవాళ్ళ పాలనరా. వాళ్ళని ఎదిరించిన ఎదురెళ్ళిన చంపేస్తారు. మీరు పాలేగాళ్ళు కదా, మీరేం చేయలేరా? పేరుకే పాలేగాళ్ళం. ఈ తెల్లోళ్ళు మన దేశంలోకి వచ్చి మా అధికారాల్ని తీసేసి ప్రజల్ని దోచుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల తుపాకులకు భయపడుతూ ఏలుబడిని వదులుకుంటున్నందుకు ఏడాది కింతని వాళ్ళేస్తున్న ముష్టి తవర్జీకి అలవాటు పడి బానిసలుగా చస్తూ బతుకుతున్నా. బానిసలుగా బతకడం కంటే ద్రగబడి చచ్చిపోవడమే గొప్పగా తాత. సకల శాస్త్రాలు సర్వధర్మాలు తెలిసిన గోసాయి వెంకన్న గురువయ్యాడు. మీరు దేశమంతా తిరిగారంటగా? అవును. దేశమంతా ఈ తెల్లోళ్ళు మన వాళ్ళని ఇలాగే చంపుతున్నారా? చంపుతున్నారు. అప్పుడు తెల్లవాళ్ళని చంపాలి కదా. నరసింహ, చంపాలి. అయితే నన్ను ఆశీర్వదించండి. నేనెళ్ళి వాళ్ళని చంపేసి వస్తా. నువ్వొక్కడివే ఎంతమందిని చంపుతావు? 10 మందిని చంపుతా. వాళ్ళు వేల సైన్యం. నిన్ను వదలరు, చంపేస్తారు. చచ్చిపోతా. చంపడమో చావడమో ముఖ్యం కాదు, గెలవటం ముఖ్యం. గెలవాలంటే యుద్ధం జరగాలి. అందుకు నువ్వు ఒక్కడివే సరిపోవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీతో కలవాలి. వాళ్ళంతా నీతో కలవాలి అంటే నీలో ఉన్న ఈ ఆవేశం వాళ్ళందరిలోనూ రగలాలి. నువ్వే ఒక యుద్ధం కావాలి. అది నీ ఆయుధం కాదు, ఇది నీ ఆయుధం. నరసింహ, ముందు నిన్ను నువ్వు గెలవాలి. ఫస్ట్, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మన బ్రిటిష్ చట్టాల్ని ప్రవేశపెడతాం. పరిస్థితుల్ని చూసి మెల్లగా ఇండియా మొత్తం బ్రిటిష్ రూల్స్ అమలు చేస్తాం. ఇప్పుడుండే ట్యాక్సులని 300% పెంచండి. అలా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకుంది. దోచుకోవడమే వృత్తి ధర్మంగా బతికే దోపిడి దొంగలని ఉన్నతాధికారులుగా ఈ దేశానికి తరలించింది. ఆ రక్కసి మూకల ప్రతినిధి కోక్రేన్ అఖండ భారతదేశానికి ఆయువు పట్టైన దక్షిణాదికి బయలుదేరాడు. కాని అక్కడ పౌరుషాల పురుటిగడ్డ రేనాడ్ అనే ప్రాంతం ఒకటుందని, చీకటిని చీల్చే రేనాటి సూర్యుడు ఆనాటికే అక్కడ ఉదయించాడని వాడికి తెలియదు. ఒకప్పుడు ఆ సీమ 61 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. ఆ రాజ్యాల సామంత రాజుల్నే పాలెగాళ్లని పిలిచేవారు. ఆంగ్లేయుల వల్ల వాళ్లు అధికారంతో పాటు ఐకమత్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. అవుకు రాజ్యాధిపతి అవుకురాజు, మైదుకూరు పాలెగారు వీరారెడ్డి, కర్నూలు పాపాఖాన్, ఇలా వేరువేరుగా ఏలుతున్న 61 మంది పాలెగాళ్లందరినీ ఏకం చెయ్యడానికి జాతర జరిపిస్తున్నాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్వామి, నా బిడ్డ నరసింహ ఆంగ్లేయుల మాట దాటి జాతర తలపెట్టాడు, సాధ్యం అవుతుందా? నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కారణ జన్మడు. ఒక చేత ఆయుధం, ఒక చేత వేదం పట్టుకుని పెరిగడం అనే బిడ్డ, అతన్నెవ్వరూ ఆపలేరు.
నేను ప్రతిష్ఠిత, విద్రోహి మే భవః, శుతోష్ట్రో మే భవః. నీ నాట్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. జాతర జరిగే ముందు కోనేటిలో సంగమేశ్వర స్వామిని ప్రార్థించడం సంప్రదాయం. ఆయన అంతసేపు ఎలా? జలస్తంభన విద్య తెలిసిన మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.